2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తుపైన గెలిచి అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలకు లొంగి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరు పేర్లు అందరి నోళ్లలో నానుతూ ఉంటాయి. ఒకరు బీకాం ఫిజిక్స్ తో ఫేమస్ అయితే మరొకరు దళితులపైన చేసిన వ్యాఖ్యలు, జగన్ పైన, జగన్ కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో ఫేమస్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో పెత్తనం చెలాయించాలని చూశారు, కానీ ఆదినారాయణ రెడ్డి పాచికలు పారేటట్టు కనిపించడం లేదు. ఆదినారాయణ రెడ్డిపై సొంత నేతలే మండిపడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి సీట్ల కేటాయింపు నా పరిధిలోనే జరుగుతుంది అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీట్ల కేటాయించడానికి నువ్వెవరు, నీకు హక్కు ఎవరు ఇచ్చారని రామసుబ్బారెడ్డి మంత్రి ఆదికి కౌంటర్ ఇచ్చారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డిపై మండిపడ్డారు. మా పైన పత్రం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు. నీ పని నువ్వు చూసుకో, నీ పేరు నేను ప్రస్తావించలేదు, నువ్వు నా పైన విమర్శలు చేసే హక్కు ఎవరిచ్చారు? ఈ జిల్లాలో నేనే సీనియర్ నాయకుడిని, నువ్వు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చావు, జిల్లాలో నీ పెత్తనం ఏంటి? నేను టికెట్లు ఇస్తా అని చెప్పుకుంటున్నావు, నీకు అంత సీన్ లేదని మండిపడ్డారు వీరశివారెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.